మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ కాల్ చేయండి నమస్తే రచిత గారు నమస్తే చాలా సందర్భాల్లో మ్యారిటల్ ఇష్యూస్ గురించి మనం మాట్లాడాము పేరెంట్స్ గురించి మనం మాట్లాడుతున్నాం దాంతోపాటు పేరెంటింగ్ గురించి మనం మాట్లాడాము పిల్లలు కొన్నిసార్లు పేరెంట్స్ బెదిరించే సందర్భాలు చాలాసార్లు చూసి నవ్వుకునే వాళ్ళం అంటే అంత ముద్దు ముద్దుగా ఉండేవి వాళ్ళు బెదిరింపులు ఏడ్చి ఇప్పించుకోవడం వాళ్ళకు అలవాటు కానీ ఒక వయసు వచ్చిన ఆడపిల్ల ఫారెన్ ట్రిప్ వెళ్ళాలని చెప్పి రాజస్థాన్లో జరిగిన ఇన్సిడెంట్ నేను మీకు చెప్తున్నాను మేబీ మీరు కొంచెం చూసిండొచ్చాము అనుకుంటున్నాను కొన్ని లక్షలు వాళ్ళ తండ్రిని డిమాండ్ చేసింది కావాలని తనంతటి తానే కట్ చేసేసుకొని ఫొటోస్ పంపి బెదిరించి ఎలా మేడం ఒక కన్న తండ్రిని అంత ప్యానిక్కి తీసుకెళ్ళి ఒక్క తన స్వార్థం ఒక ఫారెన్ ట్రిప్ వెళ్ళడానికి ఆ కోరిక తీర్చుకోవడానికి తండ్రిని బెదిరించింది అంటే పోలీసులు సహా గజగజ ఉనిగిపోయారు తర్వాత నాటకం మొత్తం బయటపడిందని మనకు తెలుస్తుంది ఎలా చూడొచ్చు అంటాం పేరెంట్స్ ఎక్కడ అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది పిల్లలు ఎలా తయారవుతూ ఉంటాయి ఇన్సిడెంట్ ఇప్పుడు మీరు అంటే నేను ఆల్రెడీ చదివినా మీరు చెప్తుంటే నేను ఒకసారి ఇమాజినేషన్లోకి పోతే ఆ తండ్రికి ఆ కాల్ వచ్చినప్పుడు పడ్డ నరకం కానివ్వండి పోలీసులు అది ఛేదించడానికి వాళ్ళదైన ఒక చాకచక్యం కానీ వాళ్ళది ఒక సిబ్బంది వాళ్ళు పడ్డ అంటే ఇంతమందిని ఒక అమ్మాయిని రక్షించాలి అన్న పడ్డ తపన ఆ పెయిన్ అదర్ సైడ్ పాపం వాళ్ళు రియల్ అనుకుని పడ్డది ఈ అమ్మాయి ఒక చిన్న సెల్ఫిష్ అంటే స్వార్థపూరితమైన ఆలోచన ఆనందము ఉరికే క్షణికానందం ఐ కెన్ సే అలాంటి వాటి కోసం అమ్మాయిలు ఇంత తెగబడుతున్నారు అంటే మాత్రము చాలా విచారకరమైన ఇష్యూ అని చెప్తాను నేనైతే ఎందుకంటే అసయంతో కూడిన బాధ అయితే వేస్తోంది నాకు ఎందుకంటే పిల్లలకి ఏది కరెక్ట్ ఏది మంచిది అబ్బాయిలని అను అంటే మీరు అనొచ్చు మళ్ళీ ఏంటి మేడం మీరు ఇంత మోడర్న్ ఇంత ట్రెండింగ్గా ఉండి అమ్మాయిలు అబ్బాయిలు అంటే అలా కాదు అమ్మాయి అంటేనే ఒక అనుకువగా ఇంటిని కట్టి పెట్టి ఇంటి గురించి ఆలోచించి బాధ్యతల గురించి ఆలోచించి ఒక ఎథిక్స్ ఉండి ఒక లిమిట్స్ ఉండి ఒక టాలరెన్స్ ఉండి ఇవన్నీ ఉండేదే అమ్మాయి అనే ఒక మీనింగ్ అన్నప్పుడు ఇవన్నీ అని అంటాను నేను సో ఇలాంటిది ఉన్న తరుణంలో ఇప్పుడు ఆడపిల్లలు బరితగించు అని కొంతమంది అవుట్ స్టేట్మెంట్ ఇస్తే నేను చాలాసార్లు ఖండిస్తాను బరితగించడం ఎందుకు అంటారు భర్తలు చేస్తే కరెక్ట్ అవుతుందా అమ్మాయిలు చేస్తే తప్ప అని నేను మాట్లాడతాను ఎప్పుడు బట్ ఈ విషయానికి వస్తే ఆ సెన్సిటివిటీ సుకుమారం అనేది ఉంటుంది ఆ ఆడపిల్లల్ని భార్యల్ని ఇలా ట్రీట్ చేయాలి బికాస్ వాళ్ళ మానసిక స్థితి కానీ వాళ్ళ శారీరకంగా కూడా వాళ్ళకి దే డిమాండ్ ప్యాంపరింగ్ దే డిమాండ్ దట్ కేర్ దే డిమాండ్ దట్ బికాజ్ దే ఆర్ లైక్ అట్లా వాళ్ళు ప్రకృతికి అలా పుట్టిందే అది అని చెప్తుంటాను నేను ఇన్ నాట్ డిస్క్రిమినేషన్ అని కాదు ఏదో రిజర్వేషన్ కోసం కాదు బట్ దాని ప్రకృతిలో ఉన్నదే అలాంటి విషయాలని చెప్తున్నప్పుడు ఇప్పుడు నేను ఏం మాట్లాడాలి నాకు సిగ్గుతో తలవంచుకోవాల్సి వస్తుందని చెప్తున్నాను నేను ఎందుకంటే పిల్లలకి ఏది అవసరము ఏది కోరిక ఏది అనేది తెలియట్లేదు కోరికలు ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అవసరం నీ తండ్రి నీకు ఫీజు కట్టలేదు నువ్వు చదువు కోసం ఇలా చేసి ఉంటే నీ తండ్రిని బెదిరించడానికి నేను నీకు సబాష్ బిడ్డ అని చెప్పేదాన్నేమో దో అది రాంగ్ రూట్ అయినా దో అది రాంగ్ రూట్ అయినా కానీ ఇక్కడ నువ్వు ఫారెన్ ట్రిప్ పోవడానికి ఒక తండ్రిని స్వత్త బిడ్డనే కట్లు తను కట్టుకొని తనే కట్లు కట్టుకొని ముప్పై లక్షలు డిమాండ్ చేసిందంటే దీన్ని బట్టి సరే మరి వీడియో చూసిన తర్వాత అమ్మాయిలు తలవంచుకోవాల్సిన పరిస్థితి ఎవరైతే ఆ ధోరణిలో తల్లిదండ్రుని బెదిరిస్తున్నారో నాకు ఇక్కడ పంపించకపోతే నేను చచ్చిపోతా నాకు ఇది చెయ్యకపోతే ఇంట్లో నుంచి వెళ్ళకపోతా ఈ పిల్లగాడిని చేసుకొనియకపోతే నేను చచ్చిపోతా చిన్న ఐఫోన్ కొనిచ్చలేదని లేకపోతే ఈ డ్రెస్సు కొనిచ్చలేదని సిల్లీ రీజన్స్ కానీ ఆ తల్లిదండ్రులను ఎంత ప్యానిక్ చేస్తారంటే వాళ్ళకి మీకు బ్యూటీ అనేది పోతుంది అంటే నా బిడ్డకి ఇది కొనికపోతే అలుగుతుంది అలుగుతుందేమో అన్న ముద్దు మురిపము పోయి అసహ్యము భయము ఎందుకన్నారా దీన్ని అనే బాధ ఆ కొన్ని లక్షల మంది తల్లిదండ్రులు అనుకుంటున్నారే లేదా ఆ తల్లిదండ్రులకు తెలుసు మీకు తెలియంది నేను ఒక తల్లిగా హండ్రెడ్ పర్సెంట్ పెట్టేసి చెప్తున్నా మీకు ఈరోజు అర్థమే కాదు అమ్మాయిలు ఎప్పుడు అర్థమవుతుందంటే నువ్వు ఒక రోజు తల్లి అయినప్పుడు తండ్రి అయినప్పుడు నీ పిల్లలు అదే మానసికంగా నిన్ను గనక వస్తువుల కోసము ఇలాంటి క్షణికానందాల కోసము ఇలాంటి పనికిరాని వాటి కోసము ఎప్పుడైతే మీరు భయపెడతారో మీ పిల్లలు ఇది రివైండ్ వేసుకుంటారు కానీ అప్పటికి నీ తల్లిదండ్రి పెయిన్ అనేది మీరు తీర్చలేదు ఇప్పుడు మీ పెయిన్ మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడు ఎప్పుడైతే తల్లిదండ్రులను ఇది అబౌధ సైన్స్ అని చెప్పాలి అని అనుకుంటే కనుక స్పిరిచువల్ కాజ్లో తీసుకోవాలంటే తల్లిని తండ్రిని కంటతడ అనవసరమైన విషయాలలో పెట్టించినట్టయితే ఆ కర్మ కొడుతుంది కదా అంటే ఉషా యూ వోంట్ బీ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్ నువ్వు అనుకున్న సక్సెస్ ఏంటి మేబీ నాకు మంచి జాబ్ వచ్చింది మేడం నేను ఇలాగే చేసిన అని అనుకున్నా నీకెక్కడో పర్సనల్ లైఫ్లో ఎక్కడో మానసిక సంతృప్తి లేకపోవడం ఎక్కడో ఒక గిల్ట్ ఉండటం ఇది మాత్రం నీ లైఫ్లో ఉండి ఉంటుంది కాదు అనడానికి మాత్రం ఎవరైనా అలా కాదు అని అనుకుని ఉంటే జస్ట్ కాల్ ఆన్ దిస్ నెంబర్ టు కన్విన్స్ మీ నేను ఐ కెన్ బెట్ ఇన్ యువర్ లైఫ్ సమ్వేర్ ఒక వ్యాక్యూమ్ అయితే ఉండిపోతుంది ఆల్రెడీ సతాయించిన వాళ్ళైతే సతాయించుతున్న వాళ్లకు మాత్రం ఇది వార్నింగ్ ఇది ఇట్స్ ఎ బిగ్ వార్నింగ్ ఫ్రమ్ మే వన్ మదర్ ఆర్ వన్ సిస్టర్ వన్ ఫ్రెండ్ ఇట్స్ ఎ వాల్యుబుల్ మెసేజ్ టు ద చిల్డ్రన్ పిల్లలందరికీ చిన్న విషయాలకు వస్తువులకు తల్లిదండ్రి తడ పెట్టించకండి వాళ్ళ తాహతుందా ఫస్ట్ పాయింట్ నీకు అవసరమా రెండో పాయింట్ నువ్వు అది లేకుండా సర్దుకుపోగలుగుతావా మూడవ పాయింట్ పెళ్ళిళ్ళు బాయ్ ఫ్రెండ్లు నీకు నిజాయితీగా వాళ్ళు లాంగ్ టర్మ్ ఉండగలుగుతున్నారా గ్యారెంటీ లేదు గ్యారంటీ లేని దానికోసం గ్యారంటీ ఉన్న ప్రేమను వదులుకోవడం ఎక్కడి వరకు సమయస్ఫూర్తి అంటావు ఉషా కరెక్టా కాదు సో నువ్వు ఆలోచించుకోవాల్సింది ఈ ఒక సంఘటనను సెల్ఫ్ కరెక్షన్ ప్రతి ఒక్క పిల్లలు తల్లిదండ్రులు చూసిన ప్రతి ఒక్క తల్లిదండ్రులకు పిల్లలకు చూడండి షేర్ చేయండి నేను అడుగుతున్న క్వశ్చన్ ఏ పిల్లలు చూడంగానే ఒక క్వశ్చన్ అడగండి ఈ అమ్మాయి కరెక్ట్ చేసిందా బిడ్డా అని ఆ కమెంట్ మాకు పెట్టండి నా పాప ఏమన్నది ఎందుకు అంటే దిస్ ఈస్ అ టైమ్ మనం కరెక్షన్ చేయాల్సింది కాదు సెల్ఫ్ కరెక్షన్ మోడ్ ఈజ్ వెరీ నెససరీ సెల్ఫ్ అవేకనింగ్ అంటాము ఎప్పుడైతే ఆ పిల్లలకి కూడా ఈ టీనేజ్ పిల్లలకు కూడా ఇది రాంగ్ అనిపించిందో మరి నువ్వేమైనా చిన్న చితక కూడా అలా అమ్మ వాళ్ళని సతాయిస్తున్నావా అలా ట్రబుల్ చేస్తున్నావా ఇబ్బంది పెట్టి నరకం పెడుతున్నావా ఆలోచించుకోండి ఇట్స్ టైం టు కరెక్షన్ మీకు కష్టం తెలియకుండా మీరు ఆ ట్రాప్లో పడుతున్నారు అడగాలనిపిస్తుంది చిన్నవి కోరిక తీర్చుకోండి మీకు అలా ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నా తల్లిదండ్రి దగ్గర నుంచి నేను అవసరం వచ్చినాయి అడిగా నేను ఈ కోర్స్ నేర్చుకుంటాను నాన్న లేదు మీకు మీరు వర్క్ చేయగలుగుతారు పార్ట్ టైం చేయండి వాళ్ళ రేపు ఆన్లైన్ ఉద్యోగాలు ఉన్నాయి కష్టపడండి మీరు సాధించుకోండి అప్పుడు మీ తల్లిదండ్రుల కళ్ళల్లో కానీ మీ కళ్ళల్లో మీరు కానీ పొందే ఒక గౌరవం ఉంటుంది ప్రపంచంలో ఏ వస్తువుతో ఏ మనిషితో దేనితో రాని కిక్ మాత్రం వస్తుంది అని నేను బెట్ కట్టి చెప్తాను సో నాకు అమ్మాయిలు అంటే ఇలా పవర్ఫుల్గా ఉండాలి వాళ్ళకి ఏమైనా కావాలంటే సెల్ఫ్గా కష్టపడి సంపాదించుకొని సాధించుకునే అమ్మాయిలను చూడాలనుకున్నాం కానీ ఇలా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ కళ్ళల్లో వాళ్ళు వచ్చి అనిపించుకొని ఇప్పుడు నేను అందుకే చెప్తాను ఎప్పుడు కానీ నువ్వు ఏ పాపం చేసినా కర్మ విల్ హిట్ యూ బ్యాక్ అని చెప్తుంటాం నువ్వు తల్లిదండ్రుల విషయంలో ఇంతకు ముందు కూడా సేమ్ది మనం గమనించాము ఒకళ్ళు ఇట్లాగే ఒక గుండా వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి తనను తాను కిడ్నాప్ చేయించుకొని తన అన్న దగ్గర నుంచి తనే డబ్బులు కాజేయాలని ఒక అమ్మాయి సో ఇట్ హ్యాస్ బికమింగ్ ట్రెండ్ నౌ బట్ ఎవరు కానీ పట్టుబడుతున్నారు సో ఇట్ నీ రెప్యుటేషన్ నీ జీవితము సర్వనాశనమై సంక పోతుందని మాత్రం నేను చెప్పగలుగుతాను ఇందులో ద బ్యాడ్ ద రూడ్ ద మోస్ట్ వియర్డ్గా చెప్పాలంటే ఎందుకంటే చాలా ఆవేదన వస్తుంది ఉష వీళ్ళకి అవసరం ఏంటి అనవసరం ఏంటి తెలియకపోవడము నీడేంటి లగ్జరీ వాంట్స్ ఏంటో తెలియకపోవడము ఎవరు మనతో ఉంటారు ఎవరు మనతో ఉంటారో తెలియకపోవడము ఏది రియల్ ఏది అన్ రియల్ అని తెలియకపోవడము వచ్చే సమస్యలు మన వాళ్ళెవరు సొంత వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అని తెలియకపోవడము ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళడానికి ఫ్రెండ్స్ తో స్పెండ్ చేయడానికి తల్లిదండ్రులను నీచంగా నీచంగా చిరాగ్గా ఎచబే అని అరిచే వాళ్లను ఎంతమందినో నేను వినడం చూడడం కౌన్సిలింగ్లో లో జరుగుతుంది కాబట్టి ఇట్ ఇస్ అ వెరీ పెయిన్ఫుల్ టాపిక్ ఫర్ మీ అండ్ ఐ వాంట్ టు రియల్లీ సెల్ఫ్ సెల్ఫ్ మెసేజ్ సెల్ఫ్ రియల్ గా వాళ్ళకు వాళ్ళ అవేర్నెస్ చాలా మంది నా పిల్లలు కూడా జనరల్ గా మనం మాట్లాడుకుంటుంటే వాళ్ళకు ఒకసారి అవేక్నింగ్ వచ్చిందంటే ఎంత బాగా మారిపోతున్నారు సో నేను అదే వాళ్ళు అదే చెప్తారు సెల్ఫ్గా రియలైజ్ కావాలి అంటే అది ఒక స్వతహాగా అది కరెక్టే కానీ ఎప్పుడవుతారు మీరు మళ్ళీ కాల్చుకోనా ఓకే అది కూడా ఒప్పుకుంటాను ఇది పేరెంట్స్కి మెసేజ్ అడిగిందల్లా కొనివ్వకండి అడిగిందల్లా ఇవ్వకండి ఎందుకు మేడం అట్లా చెప్తున్నారు అంటే వాళ్ళకి పెయిన్ తెలియనండి లెట్ దెమ్ అండర్ గో దట్ పెయిన్ ఏది అడిగితే అది ఇచ్చేస్తే వాళ్ళకు పెయిన్ తెలియట్లే ఆ బ్యూటిఫుల్ ఆ ప్యాంపరింగ్ బేబీ రేపు పొద్దున బయటకు వెళ్ళంగానే అట్లా లేదు లోకం రఫ్ ఆడిచ్చేస్తుంది లోకం ఇట్లా ఉంది అంటే ఒక భూతంలాగా ఉంది నేను నీ పిల్లల్ని కబులిచ్చేస్తుంది వాళ్లకు రాక్ సాలిడ్గా తయారు చేయాలి అంటే నీ దగ్గర ఉన్నప్పుడే నువ్వు పెయిన్ ఇవ్వడం నేర్పించు నీ దగ్గర ఉన్నప్పుడే వాళ్ళకి ఆ పెయిన్ దెబ్బ తగులుతుంది ఉషా నీ దగ్గర ఉన్నప్పుడు తగిలితే నువ్వు మందు పెట్టడానికి ఉంటావు నీ దగ్గర నుంచి వెళ్ళిపోయాక తగిలితే నువ్వు ఉంటావా ఎప్పుడు తగిలించటం బెటర్ దెబ్బ తగలటం ఖాయం అబ్బా ఇబ్బంది పట్టడం ఖాయం పెయిన్ ఖాయం బయట ప్రపంచంలోకి వెన్ ఆర్ దేర్ ద ట్రాఫిక్ ఈస్ దేర్ యూ గెట్ రియల్లీ అంటే నీకు ఎట్లా అంటే నీకు చుక్కలు చూపిస్తారు ఏదో రకంగా ఫ్రెండ్స్ ఫ్యామిలీ జాబ్ ఎక్కడో ఒక దగ్గర నీకు ఒక పెయిన్ వస్తుంది ఆ పెయిన్ ఉన్నప్పుడు ఇవ్వటం బెటరా హోల్డ్ చేయడానికి తట్టుకోలేరు పిల్లలు బయటికి వెళ్ళాక తట్టుకోలేరు నేనేమంటాను ఈ చిన్నగా ఉన్నప్పుడు ఈ నీ దగ్గర ఉన్నప్పుడే దెబ్బలు తగలనివ్వండి దెబ్బలు తగలనివ్వండి ఎందుకు నువ్వు వెంటనే ఉన్నావు మందు రాయడానికి దగ్గర తీసుకోవడానికి కమాన్ గోఫర్ రెట్ ఇట్స్ ఓకే బట్ అక్కడ పడే దెబ్బకు నువ్వు ఉండలేదో వాళ్ళు కోలుకొని బయటికి రాక తప్పుడు మార్గాలు పట్టడం ఇలాంటివి చాలా పెద్ద నేరాలు జరుగుతున్నాయి కాబట్టి పేరెంట్స్కి సలహా అండర్గో పెయిన్ నాన్ను క్వీన్ లాగా పెంచుతాను కింగ్ లాగా పెంచుతాను లో ఎక్కడ పెంచాలి ఎక్కడ వాళ్ళకి ఆ దెబ్బ తగిలేటప్పుడు కొంచెం వదిలి పడనియండి చిన్నప్పుడు చాలామంది ఆ పడతాడు పడకముందే తీస్తారు వాడికి పడని పడితే అసలు దెబ్బ ఎట్లా తగులుతుందో తెలిస్తే వాడు ఇంకోసారి పడ్డాని కొంతమంది లెగాలో తెలుస్తుంది పెయిన్ ఎలాగో తెలుస్తుంది వెంటనే నువ్వు మందు పెడతావు అమ్మ ప్రేమ తెలుస్తుంది అమ్మ విలువ తెలుస్తోంది సో దిస్ డూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ నా నా బిడ్డకు పడవద్దు బట్ ఎప్పుడోసారి సరే పడు గ్యారంటీ అబ్బా సో కాబట్టికి మీరు కూడా కొంచెం కాన్షియస్గా నా బై డేస్ లైక్ దీస్ మదర్స్ లైక్ నేను నేను ఎప్పుడు చెప్తుంటాను దీస్ జనరేషన్ మదర్స్ ఆర్ నాట్ రియోర్లీ అన్ఎడ్యుకేటెడ్ కాబట్టికి కొంచెం ఎమోషనల్గా అప్గ్రేడ్ అయ్యామనుకుంటున్నాం కానీ తల్లులు మాత్రం అప్గ్రేడ్గా రామబ్బా ఏ నేను కూడా కాను చాలాసార్లు బట్ స్టిల్ ఐఎమ్ ట్రైయింగ్ టు లెట్ దెమ్ కొన్నిసార్లు కొంచెం వాళ్ళ డీల్ వదిలేసి లెట్ దెమ్ డూ దేర్ ఓన్ జాబ్ దేర్ ఓన్ వర్క్ నీకు అవసరం ఉందా యూ డూ యువర్ ఓన్ ఎర్నింగ్ గో ఫర్ ఇట్ బట్ మానిటర్ దెమ్ వాట్ దే ఆర్ డూయింగ్ సో ఇట్లాంటివన్నీ చేయాలి పేరెంట్స్ అప్పుడే ఇట్లాంటి పిల్లలకు ఇట్లాంటి దుర్మార్గపైన ఆలోచనలు వచ్చే పిల్లలకు మాత్రం తల్లిదండ్రులు ఇట్లా ఒకటి రెండు సార్లు కంటిన్యూస్గా బెదిరించి భయపెడుతున్నారు బాధ పెడుతున్నారు గెట్ దెమ్ ఫర్ కౌన్సిలింగ్ వెరీ మచ్ నీడెడ్ అది ఇట్స్ నాట్ ఏ గుడ్ క్వాలిటీ రేపు ని ఇలా నిన్ను చేసిండ్రు రేపు మొగుడిని చేస్తారు మొగుడు అయితే పిల్లనే వేస్తాడు ఈ ఈ బ్లాక్ మెయిలింగ్ బతుకుతోటి ఎవరిది సుఖమైన జీవితం ఉండదు నువ్వు ఇరవై ఏళ్ళే భరించాలి రేపు పొద్దున వాడో ఆమెను ఎన్ని ఏళ్ళు భరించాలి ఎనభై ఏళ్ళు భరించాలి ఇట్స్ ద డిస్గస్టింగ్ క్వాలిటీ సో అర్న్ ఫర్ రిట్ డోంట్ బ్లాక్ మెయిల్ ఎనీ వన్ ఫర్ ఎనీథింగ్ చాలామంది పేరెంట్స్కి ఉంటూ ఉంటుంది బట్ పిల్లల గురించి ఎవరు వచ్చి బయటికి చెప్పుకోలేని పెయిన్ అది ఎందుకు అంటే కడుపు పడుతుంది అన్నట్టే బిహేవ్ చేస్తూ ఉంటుంటారు కాబట్టి వాళ్ళు వచ్చేవరికి షేర్ చేరు మా పిల్లలు చెప్పిన మాట వినట్లేదు కొన్నిసార్లు ఎలా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలో అర్థం కావాలి అని పేరెంట్స్ ఉంటూ ఉంటారు పిల్లల విషయాల్లో మేము కొన్ని చేంజెస్ గమనిస్తూ ఉన్నాము మేము కౌన్సిలింగ్కి రావాలనుకుంటున్నామనే అనే వారందరికీ మన కౌన్సిలింగ్ ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటారు మీరు తీసుకునే అవకాశం ఉంటుంది అయ్యయ్యో తప్పకుండా ఉషా ఎంత అంటే పేరెంట్స్ నిజంగానే మన అంటే ఎలాంటి ఒక గిల్ట్ వస్తుందంటే నేను ఈ కన్నానా నా కడుపునే పుట్టారా ఎందుకు పుట్టారు ఎలా నేను ఇలా పెంచానా ఈ సెల్ఫ్ మళ్ళీ సెల్ఫ్ కరెక్షన్లు సెల్ఫ్ రిగ్రీటు నేను సరిగ్గా పెంచలే భర్త కూడా అంటుంటాడు ఏం పెంచావే లేకపోతే భర్తను భారీ అంటుంది మీ పిల్లలు ఇట్లు ఇట్స్ నాట్ ద బ్లేమ్ గేమ్ సో కాబట్టి కౌన్సిలింగ్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్ బయట అట్లా ఉంది సొసైటీస్ లైక్ దాట్ అని చెప్తాను నేను దాని వెనకాల సోషల్ కంటెంట్ చూసుకోవడము ఈ డిజిటల్ ఫోన్లు దిక్కుమల్ని చాలా ఫ్యాక్టర్ ఒకటి కాదు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఆర్ మోర్ అయిపోయినాయి కల్చరల్ ఫ్యాక్టర్స్ దెబ్బతిన్నాయి ఎథికల్ ఫ్యాక్టర్స్ దెబ్బతిన్నవి ఫ్యామిలీస్ కంబైండ్ లేవు సో ఇట్లా ఎవరి మీద ఎవరికి ప్రేమ లేదు అందరి ప్రేమ అంతా డబ్బు మీద వస్తువుల మీదకు మారింది మనుషులకు కూడా మరి పిల్లలకు కూడా వాటి మీదకే మారింది సో ఇట్ ఈస్ ఆల్ అంత మీరు అన్నట్టు చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి సో కాబట్టి లెట్స్ కరెక్ట్ చేసుకునే టైం మాత్రం ఆసన్నమైందని చెప్తాను సో మీరు ఎదిగి బాగా ఎదిగినాక చెట్టును మనం వంచలేం కాబట్టికే ఇలా చిన్నప్పటి నుంచే చేస్తుంటే దే కెన్ కాంటాక్ట్ అస్ ఫర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ కౌన్సిలింగ్స్కి మనం ఒక కోర్స్ కూడా పిల్లలకి ఎథిక్స్ మీద దీని మీద వీ కెన్ అనౌన్స్ ఆన్ దాట్ ఎందుకు అంటే ఒక గ్రూప్ క్లాస్ పిల్లలందరినీ ఒక యాక్టివిటీస్ చేయించి ఇట్లాంటివి కూడా వీ కెన్ ప్లాన్ ఉషా సో దే కెన్ కాంటాక్ట్ అస్ థ్యాంక్ యూ రస్త గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఉషా సో ఎవరైనా సరే మా ఈ వీడియో చూసిన తర్వాత ఎస్పెషల్లీ పేరెంట్స్ ఎవరు మా ఈ వీడియో చూసినా ఖచ్చితంగా ఈ వీడియో ప్రతి పేరెంట్కి షేర్ చేయండి అండ్ దాంతో పాటు మీ ఇంట్లో కనుక ఇటువంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతూ ఉంటే పిల్లల వల్ల ఖచ్చితంగా కౌన్సిలింగ్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే రస్త గారికి మీకు పూర్తి వివరాలు అందిస్తారు థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి